రష్యా డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు భారత రిఫైనరీలు ఎందుకు క్యూ కడుతున్నాయి దీనికి ఏ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి దీనివల్ల ఒనగూరే ఫలితాలేంటి లెట్స్ వాచ్ రష్యాపై ఆంక్షల నడుమ భారత్ కు తక్కువ ధరలకు క్రూడ్ ఆయిల్ అందిస్తామని రష్యా ఆఫర్ ఇచ్చింది అయితే దీని పర్యవసనాలు ఏంటి దీనిపై కేంద్రం ఏం చెబుతోంది లెట్స్ వాచ్ భారీ డిస్కౌంట్తో లభిస్తున్న రష్యా ముడిచమురును కొనుగోలు చేసేందుకు దేశీ రిఫైనరీ కంపెనీలు క్యూ కడుతున్నాయి ఇప్పటికే మూడు మిలియన్ బ్యారెళ్లు కొనుగోలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాటలోనే తాజాగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ రెండు మిలియన్ బ్యారళ్లు తీసుకుంది కు చెందిన ట్రేడర్ విటోల్ ద్వారా రష్యన్ ఊరల్స్ ను హెచ్పీసీఎల్ కొనుగోలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక మరోవైపు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ కూడా అదే తరహాలో ఒక మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం టెండర్లు ఆహ్వానించింది ఉక్రెయిన్ మీద దాడుల కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఉత్పత్తి చేసే ముడి చమురు భారీ డిస్కౌంట్కు లభిస్తున్న సంగతి తెలిసిందే దీంతో ఈ అవకాశాన్ని అందుపుచ్చుకుని చమురును చౌకగా తక్కించుకునేందుకు భారత రిఫైనింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి మే నెలలో డెలివరీ కోసం కు ఇరవై నుంచి ఇరవై ఐదు డాలర్ల డిస్కౌంట్తో ఐఓసీ గతవారమే మూడు మిలియన్ బారెళ్లను విటోల్ సంస్థ ద్వారా కొనుగోలు చేసింది అమెరికాలో భారీగా కార్యకలాపాలు ఉన్నందున రష్యాపై ఆంక్షల ప్రభావం తమపై కూడా పడే అవకాశం ఉండటంతో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రష్యన్ కు దూరంగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థాప పరంగా ఇంకా ఆంక్షలేమీ విధించినందున రష్యాతో వాణిజ్య లావాదేవీలకు భారత రిఫైనర్లు డాలర్ల మార్కంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి వివాదాస్పద అణ్వాయుధాల తయారీ కారణంగా ఇరాన్పై విధించినట్లుగా రష్యా చమురుపై నిషేధం ఏది ప్రస్తుతం లేదు ఫలితంగా ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా రష్యా చమురు లేదా ఇతర ఇంధన కమోడిటీలను కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు ఉంటోంది దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే కావడంతో భారత్ తన అవసరాలకు సంబంధించి ఎనభై ఐదు శాతం క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది ఇందులో ఎక్కువ వాటా మధ్యప్రాచ్య దేశాలది అయితే వాటిపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రష్యా అమెరికా తదితర నుంచి కూడా భారత్ సరఫరా పెంచుకుంటోంది సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో చమురు ఎగుమతుల పరంగా రష్యా రెండో స్థానంలో ఉంది లోని పలు దేశాలు తమ ఇంధన అవసరాల కోసం రష్యాపైనే ఆధారపడుతున్నాయి కానీ రష్యా నుండి భారత్ కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే రెండు వేల ఇరవై ఒకటిలో కేవలం నలభై ఐదు వేల బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది రవాణా రేట్లు భారీగా ఉండటమే ఇందుకు కారణం వాస్తవానికి దాదాపు రెండు బిలియన్ టన్నుల ముడిచమురును కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీతో రెండు పేల ఇరవై ఫిబ్రవరిలోనే ఐఓసీ ఒప్పందం కుదుర్చుకుంది మహమ్మారి ప్రభావం నుండి ఎకానమీ నెమ్మదిగా పుంజుకుంటున్న నేపథ్యంలో దేశీయంగా ఏడాది చమురుకు డిమాండ్ ఎనిమిది పాయింట్ రెండు శాతం మేర పెరగనుంది రోజుకు ఐదు పాయింట్ ఒకటి ఐదు మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది ఆయిల్ మార్కెట్లో నివేదికలో పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి ఒపెక్క ఈ విషయాలు వెల్లడించింది భారత్లో రెండు వేల ఇరవైలో చమురు డిమాండ్ రోజుకు నాలుగు పాయింట్ ఐదు ఒక్క మిలియన్ బ్యారెళ్లుండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు పాయింట్ ఆరు ఒక్క శాతం పెరిగి నాలుగు పాయింట్ ఏడు ఆరు మిలియన్ బీపీడీకి చేరింది కరోనా పూర్వం రెండు వేల పద్దెనిమిదిలో ఆయిల్ డిమాండ్ నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది మిలియన్ బీపీడీగా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది మిలియన్ బీపీడీగా నమోదైంది రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఏడు పాయింట్ రెండు శాతం స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు తోడు సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్ను వేగంగా కట్టడి చేసే అవకాశాలున్నందున కు డిమాండ్ మెరుగుపడవచ్చని భావిస్తున్నామని ఒపెక్కు నివేదిక పేర్కొంది కోవిడ్ నైన్టీన్ కట్టడిపరమైన ఆంక్షలను సడలించడంతో దేశీయంగా ప్రయాణాలు రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి పారిశ్రామిక రంగం మెరుగుపడుతూ ఉండడంతో డీజిల్ ఎల్పీజీ నాఫ్తాకు డిమాండ్ పెరగగలదని నివేదిక వివరించింది రష్యా నుంచి అతి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ చమురు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి ఇండియన్ ఆయిల్ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ ఎంఆర్పీఎల్ రష్యా క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాయి పెరిగిపోయిన చమురు ధరలు వస్తున్న నష్టాలను ఆపాలంటే ఇదే మంచి మార్గం అని భావిస్తున్నాయి అందుకే తక్కువ ధరకు రష్యా ఇస్తామంటున్న ముడి చమురు కొనేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆయిల్ దిగుమతి అయితే పెట్రోల్ ధర పెరిగే అవకాశం ఉండదు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత చమురు ధరలు త్వరలో పెరుగుతాయని దాని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగొచ్చని ఊహాగానాలు వచ్చాయి చమురు ధరల పెరుగుదలకు యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తాజా కారణం కావచ్చు కానీ కోవిడ్ మహమ్మారి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణ మైనింగ్ లో పెట్టుబడులు ఎక్కువగా రాలేదు దీనివల్ల రానున్న రోజుల్లో ధరలు పెరగడం శాశ్వత సమస్యగా మారొచ్చని చాలామంది నిపుణులు నమ్ముతున్నారు అటువంటి పరిస్థితిలో పన్ను మినహాయింపులు ఇవ్వడం తప్ప భారత ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది చమురు ధరలు నియంత్రించడానికి ప్రభుత్వానికి మూడు ఆప్షన్లున్నాయి కానీ అవి అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు మొదటిది ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా చమురు పరిరక్షణపై శ్రద్ధ పెట్టాలి ఇక రెండోది వీలైనంత వరకు ఇథనాల్ కలపడానికి ప్రయత్నించాలి కానీ ఇది సులభం కాదు మూడోది రష్యా మాకు చవకగా చమురు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కూడా ధర తగ్గించండి భారతదేశం సంప్రదాయ చమురు ఎగుమతిదారులను డిమాండ్ చేయగలదు అంటే ధరల్లో బేరమాడుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో భారత్లో పెరుగుతున్న చమురు ధరలను తగ్గించడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు రష్యా తగ్గింపు ధరలకే ముడి చమురు ఇతర ఉత్పత్తులను అందజేస్తామని ఆఫర్ ఇచ్చిందని దానిపైన సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు అలాగే వెనెజువెలా ఇరాన్ నుంచి కూడా చమురు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు ఈ రెండు దేశాలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కొనుగోలు నిలిచిపోయాయి ఇదే సమయంలోనే దేశీయ ప్రైవేట్ చమురు రంగ దిగ్గజం రిలయన్స్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలనుకోవడం లేదని ప్రకటించింది రష్యా చమురుపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది చమురు కొనుగోలుకు అవకాశం ఉన్నప్పటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ దిగుమతి భారత్లో చమురు ధరలను తగ్గించుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే దీనిపై ఇప్పటికే పలు సంస్థలు చమురు కొనుగోలుకు సమాయత్తమవుతున్నాయి